టాల్గా ఉన్నాడని టాలీ అని పేరు పెట్టారు మనోడికి. మార్కెట్ ఎంట్రన్స్ లోనే అసలు చుక్కెదురైంది. కరీబు కొంగోవా మార్కెట్. మన ఇండియాలో ఇట్లకి రేట్లు ఎక్కువ కానీ బాగా ఎక్స్పెన్సివ్. ఇక్కడ మాత్రం రోడ్డు మీద తుప్పల్లో దొరికేస్తున్నాయి. ఎందుకే ఏదో తిడుతున్నారు ఇప్పుడు వీళ్ళందరూ, ఏం అర్థం కావట్లేదు. ఎందుకురా మేం పాపం చేసామని తిడుతున్నారు. పక్క పంటుంది వచ్చి కెమెరాలో ఓడి అమ్మ బా ముదిరిపోయారా మీరు. సో ధైర్యంగా అయితే మార్కెట్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. మనల్ని ఎవరు ఆపేది. వీడియో చూస్తూనే ఉండండి చివరి వరకు, ఏమైనా జరగచ్చు వీడియోలో. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మనీ, వెల్కమ్ టు మై ఛానల్. అట్ ప్రజెంట్ మనం ముంబాసా న్యాలీలో ఉన్నాం. ఈ న్యాలీలో ఒక పెద్ద మార్కెట్ అయితే ఉంది, లోకల్ మార్కెట్. సో ఈ లోకల్ మార్కెట్ని ఎక్స్ప్లోర్ చేద్దామని అయితే వచ్చాను ఈరోజు. టైం ఆల్మోస్ట్ సాయంత్రం 5 అయిపోతుంది. పొద్దున్నంతా ఎడిటింగ్ వర్క్ అది కంప్లీట్ చేసుకుని వచ్చేసరికి లేట్ అయింది. బట్ ఈ మార్కెట్ అయితే చాలా పెద్ద మార్కెట్లో కనిపిస్తుంది చూడడానికి. చూడొచ్చు అటువైపు మెయిన్ రోడ్డు ఉంది. అక్కడ మేము వ్యాన్ దిగేసి అక్కడి నుంచి ఇలా పైన ఫ్లైఓవర్లో ఉంది చిన్నది బ్రిడ్జ్, ఇది పైకి ఎక్కేసి ఇటువైపు నుంచి వచ్చాం. ఇదైతే ఈ చివరి నుంచి మొత్తం అక్కడ కనిపిస్తుందా, అటు ఇటు మొత్తం ఈ బిల్డింగ్ మొత్తం ఈ ఏరియా అంతా 5-6 ఎకరాలు ఉంటుందేమో. ఈ ఏరియా అంతా విస్తరించి ఉంది మార్కెట్ అయితే. మనం అసలు ఈ మార్కెట్లో ఏమేమి ఉన్నాయో, ఏమేమి కొనుక్కోవచ్చో, మనం కొనుక్కునేవి ఏమైనా ఉన్నాయో లేదో అసలు చూద్దాం. ఒకసారి వెళ్ళి మార్కెట్ని అయితే మీకు చూపిస్తా. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి, చాలా బాగుంటుంది. మొత్తం లోకల్సే ఉన్నారు, ఎక్కువ ఫారినర్స్ ఏం కనిపించట్లేదు ఈ ఏరియాస్లో నాకు. ఎక్కడ నైరోబీలో అయితే నాకు అసలు ఫారినర్స్ ఉన్నట్టే కనిపించలేదు, లోకల్ పీపుల్ ఎక్కువ. ఇప్పుడు అమ్మ చాలా ఇరుగ్గా ఉంది ప్లేస్ అయితే నడడానికి. ఒక్కొక్కడు అసలు ఎలా రాబందుల్లో చూస్తున్నారు. ఏంటి బ్రో ఒక్కొక్కడు ఎస్సులో ఉన్నాడు యాక్చువల్గా. ఇటు నుంచి వెళ్దామా, అదే కదా. సరే లోపల నుంచి వెళ్ళేసి వద్దాం. సో యాక్చువల్గా వ్లాగ్ చేస్తూ ఉంటే నువ్వు నిన్ను తీసుకుంటున్నావా జనాలు తీస్తున్నావా అని అంటున్నారు. లేదరా నాయన, నేనే. హలో, నైస్ టు మీట్ యూ. ఒక్కొక్కడు మార్కెట్ ఎంట్రన్స్లోనే అసలు చుక్కెదురైంది. జస్ట్ ఇలా ఎంటర్ అయ్యి 1 సెకండ్ అయిందో లేదో, నువ్వు ఎవండ్రా వీడియో చేస్తున్నావు అన్నట్టు అడిగాడు. లేదరా నాన్న, నేను నా వీడియో లేదరా నాన్న, నేను వీడియో తీసుకుంటున్నా అని చెప్పా. బట్ చూసారా చుట్టూ ఎంతమంది జనాలు ఉన్నారు. నేను నార్మల్గానే వీడియోలు తీయడంలో బిగినర్, ఎంతమంది జనాలు ఉంటే అసలు తీయలేను. బట్ ధైర్యం చేసి అయితే వీడియోలు తీసేస్తున్నాం మరి ఎలాగొకలాగా. మ్యాక్స్ వీడియో మొత్తంలో ఎక్కువ నేను నా వైపే ఫేస్ చేసి ఉంచుతా కెమెరాని, ఎందుకంటే బ్యాక్ కెమెరా పెడుతుంటే జనాలు అఫెండ్ అవుతున్నారు నువ్వు ఏమన్నా వీడియో తీస్తున్నావు అని చెప్పి. సో మార్కెట్ అయితే చాలా పెద్దగానే ఉంది. 2 రూట్లు ఉన్నాయి, అటొకటి ఇటొకటి. యా కొంగోవా మార్కెట్, యా కొంగయ మార్కెట్ ఈ మార్కెట్ పేరు. కరీబు కొంగోవా మార్కెట్, కొంగోవా మార్కెట్, కొంగయో మార్కెట్ మార్కెట్. అమ్మా నడ్డానికి కూడా ప్లేస్ లేదు ఇక్కడ, అంత ఇరుగ్గా ఉంది. అసలు మార్కెట్ని ఒకసారి చూపిస్తాం మీకు, చూడండి. చూస్తున్నారు మార్కెట్ అంత ఇరుగ్గా ఉంది మొత్తం. ఈ క్రౌడ్లోని నా మాటలు మీకు వినబడుతున్నాయి లేదో నాకు కూడా అర్థం కావట్లేదు. బట్ వీడియో అయితే వ్లాగ్ చేసుకుంటే వెళ్తున్నా, మాటలు వినిపిస్తే వినబడకపోతే కొంచెం నాయిస్గా ఉంటే అనుకోవద్దు. ఇలాంటి మార్కెట్స్కి వచ్చినప్పుడు కొంచెం మొబైల్స్ అవి జాగ్రత్తగా చేసుకోవాలి. సో మీరు కూడా ఇలాంటి మార్కెట్స్ అవి విజిట్ చేసినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. సో చాలామంది అయితే కెమెరాను చూడగానే దూరంగా వెళ్ళిపోతున్నారు అసలు ఈ వీడియోస్ ఎందుకు తీస్తున్నారు అని. బట్ ఇది మన ప్రొఫెషన్ కాబట్టి తప్పదు. ఈ మార్కెట్ అంతా చూడడానికి ఏదో ఎర్రగడ్డ సంతలా ఉంది. ఆ చివరి నుంచి చివరి వరకు నడ్డానికి కూడా చూడలేదు అసలు. మొత్తం సెకండ్ హ్యాండ్ బట్టలు ఇవి అమ్ముతున్నారు. మురికి చూడడానికి అవి అంత మురిగ్గా ఉన్నాయి. అవి మరి వీళ్ళు కొనుక్కొని ఉతుక్కొని వేసుకోరా లేకపోతే ఆల్రెడీ వేసుకున్నారో తెలియట్లేదు. ఇవి బట్టలు అయితే అలా ఉన్నాయి. ఇదంతా వెజిటేబుల్ మార్కెట్. చింతపండు, బంగాళదుంపలు, టమాటాలు అన్నీ అమ్ముతున్నారు. మా వెజిటేబుల్ మార్కెట్ కన్నా అక్కడ
క్లాత్ మార్కెట్ అయితే పెద్దది, కొంచెం చాలా పెద్దగా ఉంది. నో, ఐఎమ్ రికార్డింగ్ మై సెల్ఫ్. ఐఎమ్ రికార్డింగ్ మై సెల్ఫ్. యు రికార్డ్ యువర్ సెల్ఫ్? యా యా, ఇట్స్ ఎ ఫ్రంట్ కెమెరా. యా యా, యు ఆర్ ఇంగ్లాండ్ నౌ? హా, దిస్ ఇస్ ఇంగ్లాండ్. ఓకే, వెల్కమ్. యా, కరీబు కరీబు. ఇక్కడ అరటిపండ్లు, ఇక్కడ టమాటాలు మొత్తం. ఈ అమ్మ ఇందిరా నాయన అంత సీరియస్గా చూస్తున్నారు, మేము తప్పు చేసినట్టు. ఏం తిడుతున్నావురా అమ్మా? బాగా సీరియస్గా ఉన్నారు ఒక్కొక్క మనిషి ఇక్కడ. ఏంటో మొత్తం అరటిపళ్ళు మాత్రం ఎక్కువ కనబడుతున్నాయి మార్కెట్ నిండా. సారీ, ఇదంతా అరటిపళ్ళు మార్కెట్లో ఉంది, కూరగాయల మార్కెట్లో కనిపించట్లేదు అసలు. ఇక్కడ నేను ఆఫ్రికాకు వచ్చాక గమనించిన విషయం ఏంటంటే, ఇక్కడ అవకాడో అనేది చాలా సులువుగా దొరికేస్తుంది. మన ఇండియాలో వీటికి రేట్లు ఎక్కువ కానీ బాగా ఎక్స్పెన్సివ్. ఇక్కడ మాత్రం రోడ్డు మీద తుప్పల్లో దొరికేస్తున్నాయి. చెట్లు ఎక్కడ పడితే అక్కడ చెట్లు ఉన్నాయి. మొన్న కూడా ఒక రోడ్డు మీద వెళ్తూ ఉంటే 4-5 చెట్లు కనిపించాయి అవకాడోస్. కొంతమంది తెంపుకొని తింటున్నారు. సో అవకాడోలు అయితే చాలానే ఉన్నాయి ఇక్కడ. కేజీలు లెక్క అమ్ముతున్నారు, చాలా తక్కువ రేటే, అంత ప్రైజ్ ఏం కాదు. ఇక్కడ నుంచి ఇంపోర్ట్ చేస్తారు, ఇక్కడ నుంచి ఇండియాకి ఎక్స్పోర్ట్ చేస్తారు కాబట్టి మేబీ ఇండియాలో ప్రైజ్లు ఎక్కువ ఉండొచ్చు వాటికి, అవకాడోస్కి. మార్కెట్ అయితే వెళ్తూనే ఉన్నాం కానీ వస్తూనే ఉంది కానీ తరగట్లేదు. అటువైపు బట్టల మార్కెట్ నుంచి మొదలయ్యి ఇటువైపు కూరగాయల మార్కెట్ వరకు వచ్చాం. నెక్స్ట్ చేపల మార్కెట్ ఏమైనా దీని పక్కన ఉంది. వాడేమంటాడు చెప్తున్నాడు, మరి ఏం అర్థం కావట్లేదు. ఏదో కెమెరా కెమెరా అంటున్నాడు. అంటే కెమెరా ఎంత అడుగుతున్నాడో ఏంటని అడుగుతున్నాడో, మరి ఏం అర్థం కాలే. మేము కరెక్ట్గా ఏ మధ్యాహ్నం పూట వచ్చి ఉంటే అయిపోయింది. సాయంత్రం రావడం వల్ల అందరూ సంతకు వచ్చినట్టు వచ్చారు. ఆ పక్కన అంతా నాకు అవకాడోలు కనిపించాయి. ఇక్కడ ఏమో మొత్తం టమాటాలే ఉన్నాయి. యాక్చువల్గా కెమెరాను అటువైపు తిప్పి చూపించాలని ఉంది, బట్ భయం ఏంటంటే వీళ్ళు కెమెరా చూస్తే అసలు మా వైపు ఎందుకు తిప్పుతున్నాం అంటున్నారు. ఒకవేళ మన వైపే ఉందనుకోండి, మేమే రికార్డ్ చేసుకుంటున్నాం చెప్పొచ్చు వాళ్ళకి. సో అందుకని చెప్పి వీడియో అంత కెమెరా నా వైపే ఫోకస్ చేస్తున్నాను. మీరు నా బ్యాక్గ్రౌండ్లో చూడొచ్చు చూడొచ్చు చూడొచ్చు. కెమెరా అటు తిప్పి నేను చూపించే ధైర్యం చేయదలుచుకోవట్లేదు. సో మీరు నా ఫేస్ చూస్తే చూడండి, లేకపోతే చూడకపోయినా పర్వాలేదు, నా బ్యాక్గ్రౌండ్లో చూసుకోండి. అంతేగాని నేను కెమెరా మాత్రం అటువైపు తిప్పను. యా కరీబు, ఎందుకే ఏదో తిడుతున్నారు ఇప్పుడు వీళ్ళందరూ, ఏం అర్థం కావట్లేదు. ఎందుకురా మేం పాపం చేసామని తిడుతున్నారు. సో ఈ వీడియో మీకు అంత ఇంట్రెస్టింగ్ అనిపించకపోవచ్చు, ఎందుకంటే అలాగ నా ఈ ఫేస్ ఎంతసేపు చూస్తానో అని అడిగినా అడుగుతారు. కానీ తప్పట్లేదు, కెమెరా అటువైపు తిప్పితే వాళ్ళకి తెలిసిపోతుంది నేను వాళ్ళని రికార్డ్ చేస్తున్నానని. సో వాళ్ళకి వాళ్ళ వైపు ఫేస్, వాళ్ళ ఫేసెస్ చూపించడం నచ్చదంట వాళ్ళకి. సో అందుకని మొత్తం మీరు నా ఫేసే చూడాలి. సో అందుకని కెమెరా కొంచెం పైకి ఎత్తి పెడుతున్నా. సో బ్యాక్గ్రౌండ్లో చూడండి అసలు లోకల్ మార్కెట్ ఎలా ఉంది ఏంటి అనేది. అమ్మా, సో ఈ కొంగవ మార్కెట్ అనేది మొంబాసాలో కొంచెం లార్జ్ మార్కెట్లో అనిపిస్తుంది, ఎందుకంటే చాలా పెద్ద మార్కెట్. ఆ చివరి నుంచి చివరి వరకు ఉంది అసలు. ఓ మార్కెట్ చివరికి వచ్చేసాం అనుకుంటా. మళ్ళీ ఇటువైపు మొత్తం చెప్పుల షాపులు అయితే ఉన్నాయి. మా ఏంట్రా పక్క ఆఫ్ అంటుంది ఏంటిది, పక్క ఆఫ్ అంటుంది వచ్చి కెమెరాలో ఓడి అమ్మ. బా ముదిరిపోయారా మీరు అమ్మా, ఇలా భయపెడితే ఎవడొస్తాడు బ్రో టూరిస్టులు. సో వీళ్ళైతే బ్యాక్ కెమెరా తిప్పనివ్వట్లేదు. నాకైతే ఒక ఆలోచన వచ్చింది ఏంటంటే, నేను డైరెక్ట్గా కెమెరా అటువైపు తిప్పి బ్రోని ఫస్ట్ రికార్డ్ చేస్తా. బ్రో వ్లాగ్ చేశాక అప్పుడు బ్రో కెమెరా పట్టుకుంటాడు, నేను వ్లాగ్ చేస్తాను. మేబీ ఈ ఐడియా అయితే వర్కౌట్ అవచ్చు, ఎందుకంటే కెమెరా బ్యాక్ ఇలా తిప్పుతుంటే నార్మల్గా స్టాల్స్ అన్నీ మంచిగా కనబడతాయి. మీకు చూపిద్దాం అంటే జనాలు అంత అఫెండ్ అవుతున్నారు. సో అందుకని ఈ ఐడియా అయితే వర్కౌట్ అవుద్ది అనుకుంటున్నాను. నువ్వేమంటావు మిస్టర్ కార్తిక్? ట్రై చేసి అందరూ చెప్పలేము. ఇప్పుడు కూడా నా బ్యాక్గ్రౌండ్లోనే నా ఫ్రంట్ అసలు ఏం చేస్తున్నాం, ఏం షూట్ చేస్తున్నాం అని చూస్తున్నారు. సో అందుకే ఈ ఐడియా అయితే ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తాం. సో వీడియో చూస్తూనే ఉండండి చివరి వరకు, ఏమైనా జరగచ్చు వీడియోలో. సో ఐడియా అయితే ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయాలి, వెళ్ళి. ఓకే చలో వెళ్ళి చూద్దాం మార్కెట్లో అసలు ఏమేమి ఉన్నాయో.
మనం ఒకవేళ ఏదైనా ఒక టీ షర్ట్ ట్రై చేసి చూద్దాం, ప్రైజ్ అంతా అడిగి ఎక్కడికైనా వెళ్ళి. యూ హ్యావ్ ఎనీ టీ షర్ట్ విత్ కెన్యా నేమ్? కెన్యా నేమ్ నేమ్ లైక్ ప్రింటింగ్ లైక్ కెన్యా లైక్ దట్. డూ హ్యావ్ ఎనీ టీ షర్ట్ లైక్ దట్? కెన్యా కమ్మా కమ్మా కెన్యా కరీబు కెన్యా లైక్ దట్. సో ఏదైనా టీ షర్ట్ ఇలాగా కెన్యా నేమ్ వచ్చినట్టు ఏదైనా ప్రింటింగ్ అలాంటిది ఏదైనా తీసుకుంటే ఎక్కడైనా మంచిగా వీడియోలో బాగుంటుంది కదా అని అడుగుతున్నా. యూ డోంట్ హ్యావ్? ఆ ముందర ఇంకా ఉన్నాయంట, ఒకసారి అక్కడికి వెళ్ళి చూద్దాం. ఉన్నాయేమో చూసారా, కెమెరాని చూస్తుంటే దూరంగా జరిగిపోతున్నారు. అసలు నువ్వు ఎవరిని రికార్డ్ చేస్తున్నావు అని. బ్లాగింగ్ అనేది ఈజీ కాదు, అస్సలు ఈజీ కాదు. నాకు అది ఈరోజు అర్థమైంది పబ్లిక్ లో మాట్లాడుతూ ఉంటే. సో యాక్చువల్గా ఇంతకు ముందు వీడియోస్ అన్ని నేను నార్మల్గానే కెమెరా అలా మాట్లాడుకుంటూ అలా తడబడితే ఏదో సోది చెప్పుకుంటూ వెళ్ళిపోయామని. బట్ ఫస్ట్ టైం ఈ మార్కెట్కి రావడం వల్ల నాకు అనిపిస్తుంది బ్లాగింగ్ ఎంత కష్టమో. మేబీ ఏం బ్రో, బ్లాగింగ్ చేయడం ఈజీయా? అస్సలు కాదు కదా. ఈ మార్కెట్ చూస్తే నాకు అస్సలు కాదు అనిపిస్తుంది. అది ఇప్పుడు చూడొచ్చు, ఇప్పుడు చూడొచ్చు ఈ మార్కెట్ నా బ్యాక్గ్రౌండ్ లో ఎంత ఉందో. ఆల్మోస్ట్ ఇప్పుడు నన్ను ఆల్మోస్ట్ 100 మంది అయితే నా వైపే చూస్తున్నారు, నేను అసలు ఏం మాట్లాడుతున్నాను, ఏంటి బాధ ఏంటి అని. బట్ ఆ ధైర్యం అయితే వచ్చేసింది, ఎందుకంటే మనం మనల్ని రికార్డ్ చేసుకుంటున్నాం, మనం ఎవరిని రికార్డ్ చేయట్లేదు, ఎవరిని ఒక మాట అనట్లేదు. సో ధైర్యంగా అయితే మార్కెట్ ని ఎక్స్ప్లోర్ చేద్దాం. మనల్ని ఎవరు రాపేది రా. ప్రజెంట్ అమ్మ గుద్దేస్తున్నారు ఫోన్లో. జాగ్రత్త రా నాయన, ఆ బొక్కలో చల్దాం మనం ముందు. ఏంటో వేయ 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 అంటున్నాడు. మియా మియా వేయ వేయ. సారీ సారీ. ఇప్పుడు ఇటువైపు వెళ్దాం. మార్కెట్ మార్కెట్ ఏంటి, ఎంత వెళ్ళినా వస్తూనే ఉంది. అంత పెద్ద మార్కెట్ ఇది. ఎవడు కొట్టాడు కదా. బట్ కెమెరాతో కాకుండా నార్మల్గా మార్కెట్ని చూస్తే చాలా బాగుంది, ఎందుకంటే ఇంత పెద్ద మార్కెట్, మొత్తం లోకల్ పీపుల్, ఒక్క ఫారినర్ నాకు కనిపించలేదు. యాక్చువల్గా ఇప్పటివరకు నేను నార్మల్గా సౌత్ ఈస్ట్ ఏషియాలో 6-7 కంట్రీస్ అలా తిరిగాను కదా. అండ్ ఆఫ్రికా వచ్చినప్పుడు ఫస్ట్ టైం నాకు అనిపిస్తుంది బ్లాగింగ్ చేయడం ఎంత కష్టం, ఎందుకంటే అక్కడ ఉన్నప్పుడు చుట్టూ ఫారినర్స్ ఉండడం వల్ల పెద్దగా మాట్లాడినా సరే వాళ్ళు ఏం అనేవాళ్ళు కాదు. బట్ ఫస్ట్ టైం ఇలా జనాలు అందరూ అఫెండ్ అవుతూ ఉంటే వీడియో తీయడానికి చాలా భయంగా అనిపిస్తుంది. బట్ మన కార్తిక్ బ్రో బాగా సపోర్ట్ చేయడం వల్ల ఏదో అలాగా మేనేజ్ చేస్తున్నా. మీకు మీ కుటుంబానికి ఎలా ఎలా శ్రీరాముడు వస్తున్నాడు అని కోరుకుంటున్నా. ఏమైందండి? హాయ్ హాయ్ అడవైపు ఓజా 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 మై ఫ్రెండ్ కరీబు కరీబు ముంబాసా. వాట్స్ యువర్ నేమ్? ఎందుకు అలగరుస్తున్నాడు? బాగానే హాయ్ చెప్పాడు కదా, తర్వాత అని అరుస్తున్నాడు. ఆహా వీడియో తీయడం చూడలేదా? నీ ఫోన్ జాగ్రత్త బ్రో, మళ్ళీ ఈ సర్చ్ ఆపరేషన్ చేసుకోలేం మళ్ళీ మన వల్ల కాదు. ఈ మార్కెట్ అంతా ఒక 5 సెగ్మెంట్స్గా డివైడ్ అయినట్టు ఉంది. ఒక పక్క అంతా కూరగాయల మార్కెట్, ఒక పక్క అంతా ఫ్రూట్స్ మార్కెట్, ఒక పక్క అంతా బట్టలు, ఇంకో పక్క అంతా చెప్పులు. సో ఇప్పుడైతే మేము ఎక్కడ ఉన్నా కూడా తెలియదు, ఆల్ మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్లో ఉంది ఇదైతే. ఇక్కడ అన్నీ ఉన్నాయి. ఆ పక్క అంతా తిరిగేసి వచ్చాం కదా, మనకి అక్కడ సెకండ్ హ్యాండ్ క్లోత్స్ అవి ఉన్నాయి. ఇక్కడ షూ అవి ఉన్నాయి, రకరకాల షూలు, స్పోర్ట్స్ షూస్ కూడా ఉన్నాయి. బట్ అవి అంత ఒరిజినల్ బ్రాండ్స్ అయితే కాదు నాకు తెలిసి. మేము కార్తీ రోడ్డు చివరికి వచ్చాం. అబ్బా సాయిరామ్ అనిపిస్తుంది రోడ్డు మీదకి వచ్చేసరికి. మార్కెట్లో తిరిగితే ఒక భయం, బయటికి వెళ్తే ఇంకో భయం. మార్కెట్లో తిరిగితే కెమెరాలో ఎందుకు వీడియోలు తీస్తున్నారని అడుగుతారు, బయటికి వెళ్తే అసలు చేతిలో కెమెరా ఏమి ఉండదు, ఎవడో దుబ్బుకెళ్ళిపోతాడు. అలా ఉంటుంది పరిస్థితి.
Karibu. Yeah, welcome. You're, yeah, Karibu Masamba. You are so tall. Yeah, I'm so tall. Yeah. What's your name? I'm Baba. I'm tall. 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 Your name is Tall. Tally. Tally. Yeah, we are like. Tall ga unnadu and Tally and peru pettaru manodiki. Zappu nilipedu. Here. వాళ్ళిద్దరు కొట్టేసుకుంటున్నారు ఏంటి? ముందుకు బా, ముందుకున్నాడు. అమ్మ కుర్రోళ్ళు ఇద్దరు వాళ్ళిద్దరు కొట్టేసుకుంటున్నారు. ఇట్స్ ఫ్రంట్ కెమెరా, ఫ్రంట్ కెమెరా. యూ కెన్ సీ ఫ్రమ్ హియర్. సో చూసారు కదా, ఇప్పుడు జస్ట్ లైవ్ లో మీకు ఇప్పుడే చూసారు కదా, నువ్వెవడరా నన్ను తీయడానికి అని అడిగాడు. నేను అటు నుంచి చూసుకోరాని ఆయన నీకు కనబడుతుంది స్క్రీన్ లో ఎవడెవరిని చూపిస్తున్నాడు అని చెప్పి ఏదో రకంగా అడితే అయితే చేసాం. అప్పుడు శాంతంగా అప్పుడు నవ్వాడు, అంతకు ముందు వరకు సీరియస్ గుర్తు ఇచ్చాడు. చేజింగ్లు, అడ్వెంచర్లు, పోర్ట్స్ పోగొట్టేసుకున్నాడు, యాపిల్ ఎయిర్ పోర్ట్స్, ఒక సెర్చ్ ఆపరేషన్ చేసి కనిపెట్టాం, మొబైల్ పోయింది, పోలీస్ స్టేషన్ పోయినా సేమ్ ఇలానే ఆ రోజు ఇలానే రికార్డ్ చేస్తూ వెళ్తున్నాం. బ్యాక్గ్రౌండ్ లో సూర్య నించున్నాడు. అవును, సూర్య బ్రో మీరు తన వీడియోస్ లో ఆల్రెడీ చూసే ఉంటారు. అవును, నించున్నాడు, చేతిలో లాక్కెళ్ళిపోయారు. అది చాలా మంది స్క్రిప్టెడ్ అన్నారు. బట్ అంత క్లియర్ గా మీకు వీడియో ఎందుకు వచ్చిందంటే, ఆ రోజు కూడా మేము సేమ్ ఇలానే బ్లాగ్ చేసుకుంటే వెళ్తుంటే అది లాక్కెళ్ళాడు. అన్ఫార్చునేట్లీ నా బ్లాగ్ లో పడింది కాబట్టి చాలా ఆ రోజు ఆ వ్లాగ్ లో పడడం వల్ల మొబైల్ దొరికేస్తుందని చాలా హోప్ తో అయితే ఉన్నాం. బట్ చాలా మంది స్క్రిప్టెడ్ అని కామెంట్స్ పెట్టారు, ఇలాంటి స్క్రిప్ట్లు మంచిగా ఇంకా మంచిగా ప్లాన్ చేయండి అని చెప్పి చాలా మంది కామెంట్స్ పెట్టారు. ఆ బ్రో ఫోన్ పోయిన బాధలో ఉంటే కామెంట్స్ అన్ని చదివి చాలా బాధపడ్డాడు. ఫోన్ పోయింది నాది, వీడియో పెట్టింది ఆయన, ఆ ఫోన్ ఆడ ఎవడ ఎక్కడ యూజ్ చేసుకుంటాడు ఏంటో తెలియదు అని చెప్పి ఇంకా నాకు తెలిసి ఒక $50 అమ్మేసి ఉంటాడు బ్రో వాళ్ళకి. వాడికి దాన్ని ఓపెన్ చేయను అసలు, వాడు ముఖానికి ఐఫోన్ అంటే ఏందో కూడా తెలియదు నిజానికి. ఇక్కడ కొంచెం ఎలా ఉన్నారంటే, 100 రూపాయలైనా రాని, 50 రూపాయలు అయినా రాని ఫస్ట్ దుబ్బేసి ఎంతో కొంతగా అమ్మేసుకుందాం అన్న రేంజ్ లో ఉన్నారు. ఆ నైట్ కి ఏదో ఒకటి చప్పు తీసుకున్నామా, నెత్తికి నెత్తికి దాగినామా, పడిపోయినామా, అట్లా ఉన్నాడు. మాకు కామెడీ ఏంటంటే, అక్కడ మాకు మొబైల్ ఎత్తకడానికి వెళ్ళినప్పుడు పోలీసులు, మేము మాట్లాడుతూ ఉన్నాం కదా, పోలీసులు అడిగితే చెప్తున్నాడు నేనే ఇలా లాస్ట్ టైం ఒక ఫోన్ థెఫ్ట్ అయితే అది ఎత్తకడానికి వెళ్ళినప్పుడు నా ఫోనే దొబ్బేశారు అన్నాడు. అప్పుడు మేము ఏం చేయాలో కూడా తెలియలేదు అన్నమాట. ఇంకా పోలీసుల ఫోన్లకే భద్రత లేదు, ఇంకా మా ఫోన్లకి ఏముంటుంది. సో ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. బట్ ఈ వీడియోలో నువ్వేం చెప్పారా, సొల్లే చెప్పావుగా అని ఏమనుకున్నా పర్వాలేదు, ఎందుకంటే ఈ మాత్రం తీయడం కూడా చాలా రిస్క్ అనిపించింది. చాలా అఫెండ్ అవుతున్నారు పీపుల్. మీరు వీడియోలో చూడొచ్చు, వీడియో స్టార్టింగ్ ఒక 2-3 మినిట్స్ చూడండి. కెమెరా నేను నా వైపే ఫేస్ చేశాను. ఆ తర్వాత ఏదో ఐడియా ప్లాన్ ఏదో వర్కౌట్ చేద్దామని చెప్పి బ్యాక్ క్యామ్తో స్టార్ట్ చేసాం, కానీ అంతకుముందు ఆ వీడియో అంతా అలానే ఉంటుంది. సో ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఎన్నో వస్తాయి త్వరలో. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇంకొక ఎగ్జైటింగ్ కంట్రీకి వెళ్ళబోతున్నాను ఒక 2-3 డేస్లో. ఆ వీడియోస్ కూడా నేను అప్లోడ్ చేస్తాను. సో సైనింగ్ ఆఫ్ ఇట్లు మీ మనీ.